ఎల్లుండైతే మొత్తం స్టేమాల లిస్ట్ కూడా ఎంతవరకు వాళ్ళు ఇచ్చి రెండు మూడు రోజులు ఇచ్చి నేను కూడా ఎన్నికల క్యాంపెయిన్ కోసం మీరు తొందరలో ఏ 11-12 ప్రోగ్రామ్ పెట్టుకోను అక్కడ నుంచి పోయింది ఆల్రెడీ మల్లికార్జున ప్రకాష్ రెడ్డి జగన్ గారు తెలంగాణ పార్టీ అధ్యక్షులు అదే మాదిరిగా మంత్రిని కరుణ్ నాగయ్య పెద్దపల్లి చింతకుంట విజయనందరావు నానకొండూరు ఎస్సీ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నారాయణకేట్ ఎం విజయపాల్ రెడ్డి జగనాబాద్ వై నరోత్తం గర్జ్వేల్ మంటేరు ప్రతాపరెడ్డి కోకట్పల్లి మాధవరపు కృష్ణారావు శ్రీనివాస్ యాదవ్ చంద్రాయనగుట్ట ప్రకాష్ ముదిరాజ్ అచ్చంపేట పోతుగంటి రాములు దేవరకొండ విద్యానాయక్ మిర్యాలగూడ బంటి వెంకటేశ్వర్లు హుజూర్ నగర్ పొంగాల స్వామి గౌడు దుర్యాపేట్ కట్టేరు రమేష్ రెడ్డి భువనగిరి ఏ ఉమామాధవ రెడ్డి మహబూబాద్ బాలు చౌహాన్ నర్సంపేట రేవూరి ప్రకాష్ రెడ్డి కరటాల్ చెల్లా ధర్మారెడ్డి ములుగు ఎస్టీ ధనసూరి అనసూయ సీతక్క ఎంపీలు ఆదిలాబాద్ రమేష్ రాథోడ్ జహీరాబాద్ మదన్ కె మదన్ మోహన్ రావు ముషిరాబాద్ భోనోదు మోహన్ రావు ఇవి ఈ జిల్లాలో కొంత మిగిలిన కూడా కొంత సిట్టింగ్లో కూడా కొంతమందిగా ఆ జిల్లాల పరిస్థితి డిస్కస్ చేసుకుంటున్నాం. సైంటిఫిక్ అప్రోచ్ ని అవలంబించాను. ఒక 4-5 సర్వే చేశాం, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నాం. ఎప్పుడు కూడా లేదు, కార్యకర్తల అందరి అభిప్రాయం ఐవీఆర్ ద్వారా తీసుకున్నాం. అదే మనకి ఐవీఆర్ ద్వారా పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాను. రేంజింగ్ 20,000 సెల్ ఫోన్ల నుంచి 1,00,000-2,00,000 కూడా వెళ్ళాం. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రాసెస్ చేశాం, స్థానిక నాయకులతో కన్సల్టేషన్ చేశాం. మేము ఒక్కొక్క 5-6 పాటలు పెట్టి ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళందరితో కన్సల్ట్ చేశారు. మా పార్టీ జిల్లా అధ్యక్షులు అందరితో కన్సల్ట్ చేశాం. అంతా వడపోసిన తర్వాత కార్తీక్ చేసిన సేవలు కానీ వీటికి పడిన కష్టాలు కానీ అదే మనకి అల్టిమేట్గా ప్రజల ఆమోదయోగ్యం కానీ కార్యకర్తల ఆమోదయోగ్యం అన్నీ చూసుకున్న తర్వాత ఎంతవరకు అందరినీ బ్యాలెన్స్ చేయాలో బ్యాలెన్స్ చేసి మెరిట్ ప్రకారం లిస్ట్ తయారు చేశాం. చాలా ప్రాసెస్ జరిగింది. గడచిన 3 నెలల నుంచి చాలా సర్వేలు కానీ మాకు డిసెంబర్ నుంచి చాలా సర్వేలు కూడా కండక్ట్ చేసుకున్నాం. ఇవన్నీ కండక్ట్ చేసిన తర్వాత పద్ధతి ప్రకారం ఫైల్ చేశాం. మెరిట్లు చాలా ప్రాధాన్యత ఇచ్చాం. అదే మనకి క్యాస్ట్ బ్యాలెన్స్ కూడా సామాజిక న్యాయాన్ని కూడా మ్యాక్సిమం వర్కౌట్ చేశాం. దీన్ని ప్రాసెస్ చెప్పాలి. నాకు అనుకోకుండా వద్దు ఇవన్నీ వస్తున్నారు, కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. దాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో బ్యాలెన్స్ చేసుకుంటాను. వస్తారు ఒక విధంగా వస్తుంది. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఇది అనివార్యం కాబట్టి చేశాం. ఇది అర్థం చేసుకోమని మంచి హృదయంతో ఆలోచించమని కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తిస్తాను. రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. నేను అందుకే చెప్పాను, విన్ విన్ సిచ్యువేషన్ కోసం దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, తెలుగుదేశం ప్రయోజనాల కోసం నేను నిర్ణయం చేశాం. అల్టిమేట్గా ఇలాంటి ఎన్నికలు వచ్చినప్పుడు కొంత ఎమోషన్స్ కానీ భావోద్వేగాలు కానీ ఉండడం సహజం. అవి ఉన్నప్పుడు ఏ విధంగా వర్కౌట్ చేయాలో మా పార్టీ వర్కౌట్ చేస్తున్నా, వాళ్ళు వర్కౌట్ చేస్తారు. అల్టిమేట్గా దూరదృష్టి ఆలోచించి లాంగ్ టర్మ్ కూడా ఆలోచించిన అందరూ కోరుతున్నారు. సమస్యలు వస్తూ ఉంటాయి. ఐఎమ్ అపీలింగ్ ఎవరిస్తున్నారు, ఎక్కడెక్కడ బ్యాలెన్స్ చేయాలి అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. ఎందుకంటే పొత్తులు కూడా వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ ప్రొజెక్ట్ చేసిన దగ్గర కొన్ని ఇబ్బందులు వస్తున్నాను. ఆ ఇబ్బందులు ఏ విధంగా నిర్మించాలి, ఖమ్మం నదే ఖమ్మం ఆదిలాబాద్ ఇలాంటి కొన్ని ఉన్నాయి, అవన్నీ డిస్కషన్ చేస్తున్నాం. ఫైన్ సార్.